సూర్యుడు మండుతున్న అగ్నిగోళం. సూర్యుడి ఉపరితలం మీద ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అందుకే సూర్యుడికి దగ్గరగా ఏదైనా వెళ్తే మాడి మసైపోతుంది. అంత వేడిలో ఏ పదార్థం కూడా మనుగడ సాగించలేదు. సూర్యుడి ఉపరితలం వరకు అక్కర్లేదు. సూర్యుడికి దగ్గరగా వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతుంటాయి. సూర్యుడి ఉపరితలం మీద ఉన్న కరోనాను పరిశీలించడానికి చాలా ప్రోబ్లు సూర్యుడికి దగ్గరగా వెళ్ళాయి. నాసా ప్రయోగించిన పార్కర్ అనే సోలార్ ప్రోబ్ మాత్రమే ఇప్పటి వరకు సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన మానవ నిర్మిత ప్రోబ్. ఇది 2023 జూన్ 22న సూర్యుడికి అత్యంత దగ్గరగా, అంటే సూర్యుడి ఉపరితలానికి 85 లక్షల కిలోమీటర్ల దగ్గరగా వెళ్లింది. ఆ సమయంలో ఈ ప్రోబ్ గంటకు 3,64,610 కిలోమీటర్ల వేగంతో సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. 2018లో ప్రయోగించిన నాటి నుంచి 2023 జూన్ 27 వరకు ఇది సూర్యుడి చుట్టూ 16 సార్లు పరిభ్రమించినట్లు నాసా వెల్లడించింది. సూర్యుడికి ఇంత దగ్గరగా ఉన్న ఈ పార్కర్ ప్రోబ్ సూర్యుడి గురుత్వాకర్షణ శక్తికి లోనవ్వకుండా నిర్ణీత దీర్ఘవృత్తాకార కక్షలో తిరిగేందుకు శుక్రుడి గురుత్వాకర్షణ శక్తితో బ్యాలెన్స్ చేసుకుంటోంది. ఈ పార్కర్ ప్రోబ్ ఇప్పటి వరకు సూర్యుడి కరోనా గురించి విలువైన సమాచారాన్ని నాసాకు పంపించింది. ఇస్రో ప్రయోగిస్తున్న ఆదిత్య L1 కూడా ఇదే విధంగా సూర్యుడికి సంబంధించిన సమాచారం అందించడంతో పాటు సౌర తుఫానులను నిత్యం ఓ కంట కనిపెడుతూ ఉంటుంది. సూర్యుడికి భూమికి మధ్య సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది. కానీ ఇస్రో ప్రయోగించబోయే ఆదిత్య L1 ప్రోబ్ కేవలం సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరంలో 1/1 దూరం వరకు మాత్రమే వెళ్తుంది. అంటే భూమికి సూర్యుడికి మధ్య 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లెగ్రాంజ్ పాయింట్ 1 దగ్గర ఉన్న హాలో ఆర్బిట్లో తిరుగుతూ సూర్యుడి ఉపరితలంలో జరిగే మార్పులను అధ్యయనం చేస్తుంది. ఇది భూమికి చంద్రుడికి మధ్య ఉన్న దూరం కన్నా 5 రెట్లు ఎక్కువ దూరం. సౌర కుటుంబ కేంద్రంలో ఉండే సూర్యుడు భూమి మీద జీవం మనుగడకు మూలం. సౌర కుటుంబంలో శక్తికి మూలస్థానం సూర్యుడే. నాసా వెబ్సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం 450 కోట్ల సంవత్సరాల వయసున్న ఒక పచ్చని మరుగుజ్జు నక్షత్రం సూర్యుడు. ఇది నిత్యం భగభగ మండుతూ సౌర కుటుంబానికి కేంద్రంలో ఉన్న నక్షత్రం. సూర్యుడి వ్యాసం 14 లక్షల కిలోమీటర్లు, అంటే భూమి వ్యాసం కన్నా 109 రెట్లు ఎక్కువ. ఇక పరిమాణం దృష్ట్యా చెప్పాలంటే 333,000 రెట్లు పెద్దది. అంటే సూర్యుడిలో 333,000 భూగోళాలను పట్టించవచ్చు. సౌర కుటుంబంలో మొత్తం ద్రవ్యరాశిలో 99.86% ద్రవ్యరాశి కేవలం సూర్యుడిలోనే ఉంటుంది. అందుకే సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉండి సౌర కుటుంబంలో గ్రహాలు దీని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమిస్తూ ఉంటాయి. సూర్యుడు లాంటి శక్తి స్థావరం లేకుండా భూమి లాంటి గ్రహాల మీద జీవం ఏర్పడడం అసాధ్యం. అయితే సూర్యుడు ఒక డైనమిక్ స్టార్, అంటే నిత్యం సౌర కుటుంబంలో అన్ని దిశలలోనూ తన శక్తిని వెదజల్లుతూ ఉంటాడు. సూర్యుడిలో ప్రధానంగా హైడ్రోజన్, హీలియం 2 మూలకాలు ఎక్కువగా ఉంటాయి. సూర్యుడిలో ప్రతి చోట ప్రతి క్షణం కేంద్ర సంలీన చర్య ద్వారా హైడ్రోజన్ హీలియంగా మారుతుంది. 4 హైడ్రోజన్ అణువులు ఏకమై 1 హీలియం అణువుగా ఏర్పడతాయి. ఈ ప్రక్రియలో విడుదలయ్యే కొద్దిపాటి ద్రవ్యరాశి కూడా అమితమైన వేడి, కాంతి రూపంలో విడుదలవుతుంది. సూర్యుడి కేంద్రాన్ని కోర్ అంటారు. అక్కడ ఉష్ణోగ్రత 1,50,000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. కేంద్రం నుంచి ఉపరితలానికి వచ్చే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. సూర్యుడి ఉపరితలాన్ని ఫోటోస్పియర్ అంటారు. ఇక్కడ ఉష్ణోగ్రత 5,500 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. దీని నుంచి సూర్యుడి చుట్టూ ఆవరించి ఉన్న ప్రదేశాన్ని కరోనా అంటారు. సూర్యగ్రహణాల సమయంలో దీనిని కంటితో చూడవచ్చు. విశ్వం కోటానుకోట్ల నక్షత్రాల సమాహారం. ఈ నక్షత్రాలు నిరంతరం శక్తిని విడుదల చేస్తుంటాయి. విశ్వం పుట్టుక, భవిష్యత్తుల గురించి తెలుసుకోవడానికి నక్షత్రాలే ప్రధాన ఆధారం. అందుకే భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడిని పరిశోధిస్తే విశ్వం పుట్టుక, నక్షత్రాల పుట్టుక, మరణం గురించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. సూర్యుడు లాంటి నక్షత్రాల్లో ఉండే పరిస్థితులను భూమి మీద సృష్టించి వాటిపై పరిశోధనలు చేయటం అసాధ్యం. అందుకే నేరుగా సూర్యుడిపైనే పరిశోధనలు చేసేందుకు అంతరిక్ష సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే ఇస్రో సూర్యుడి గురించి తెలుసుకునేందుకు చేస్తున్న ప్రయోగమే ఆదిత్య L1. ఇప్పటికే నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు సూర్యుని పరిశీలించేందుకు చాలా ప్రయోగాలు చేశాయి, చేస్తున్నాయి. సూర్యుడి గురించిన సమాచారం తెలుసుకోవడం మాత్రమే కాదు, సౌర తుఫాన్ల గురించి ముందుగా గుర్తించడం కూడా అత్యవసరమే. ఈ సౌర తుఫాన్ల వల్ల అంతరిక్షంలోని శాటిలైట్లు, వ్యోమగాములకు ప్రమాదం తలెత్తుతుంది.
భూమీద కూడా కమ్యూనికేషన్ వ్యవస్థలకు విద్యుత్ గ్రిడ్లకు ప్రమాదం తలెత్తే అవకాశం ఉంది. అందుకే వాటిని ముందుగానే గుర్తించేలా సూర్యుడిపై నిరంతరం ఒక కన్నేసి ఉంచడానికే ఇస్రో ఈ ప్రయోగం చేస్తోంది. ఆదిత్య L1 ప్రోబ్ సూర్యుడిలో ఉత్పన్నమయ్యే సౌర తుఫానులను ముందుగానే గుర్తించి అవి భూమికి దగ్గరగా రావడానికి ముందే ఆ సమాచారాన్ని ఇస్రోకి చేరవేస్తుంది. భూమి చుట్టూ తిరిగే శాటిలైట్లకు బంగారు రంగులో ఉన్న హీట్ షీల్డ్ కప్పుతారు. సూర్యుడి నుంచి వచ్చే సోలార్ హీట్ రేడియేషన్ వల్ల శాటిలైట్లు పాడవకుండా వీటిని కప్పుతారు. సూర్యుడికి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న శాటిలైట్లకే ఇంత రక్షణ ఏర్పాటు చేశారంటే మరి సూర్యుడికి దగ్గరగా వెళ్లే ప్రోబ్లకు ఇంకెంత దృఢమైన హీట్ షీల్డ్ ఏర్పాటు చేయాలో అర్థమవుతుంది. నాసా ప్రయోగించిన పార్కర్ ప్రోబ్ అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకునే విధంగా తయారు చేశారు. సూర్యుడి రేడియేషన్ తట్టుకునేలా దీనికి ఒక హీట్ షీల్డ్ అమర్చారు. ఆ షీల్డ్ ప్రోబ్ మొత్తాన్ని కప్పేసేలా కాకుండా దానిని ముందు భాగంలో ఒక గోడలా అమర్చారు. సాధారణ శాటిలైట్లకు అమర్చే హీట్ షీల్డ్తో పోలిస్తే పార్కర్ ప్రోబ్కి అమర్చిన హీట్ షీల్డ్ 475 రెట్ల వేడిని అదనంగా తట్టుకోగలదు. శుక్రుడి గురుత్వాకర్షణ శక్తితో బ్యాలెన్స్ చేసుకుంటూ సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమిస్తున్న పార్కర్ ప్రోబ్ ఒక్కో పరిభ్రమణంలోనూ తన పెరీజీని తగ్గించుకుంటూ సూర్యుడి ఉపరితలానికి దగ్గరగా వెళ్తోంది. పార్కర్ ప్రోబ్ వచ్చే 2 ఏళ్లలో సూర్యుడి ఉపరితలానికి మరింత దగ్గరగా వెళ్లనుందని నాసా వెల్లడించింది.